జై శ్రీమన్నారాయణ తెలుగు జానపద సామెతలు ఇది రెండవ విభాగం ఇందులో యాభైకి పైగా చెప్పడం జరుగుచున్నది అయితే దారిన పోయే దరిద్రాన్ని తలకు పెట్టుకున్నట్టు దారిన పోయే దరిద్రాన్ని తలకు పెట్టుకున్నట్లు అని మన వాళ్ళు అంటారన్నమాట అయితే మరో ప్రాంతంలో గాలిపోయే కంపను గ్యాస్ తూకు తగుల పెట్టుకున్నట్టు అని మరో ప్రాంతంలో అంటారు మరొక మ్ ప్రాంతంలో అద్దెకిచ్చి <coughs> డ్యాస్ కున్నట్లు అని ఇలా అన్నమాట ఒక్కొక్క న్ ప్రాంతంలో ఒక్కొక్క ప్ ప్ తీరుగా వ్యవహరిస్తారు అయితే దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగుల పెట్టుకున్నట్టు అని అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే పూర్వము అంటే పూర్వము గురువు శిష్యులకు విద్య నేర్పిండు విద్య నేర్పిన తర్వాత పూర్తి అయిపోయింది విద్య ఈ మన శిష్యులు ఏమనుకున్నారంటే అరే మనము గురువు దగ్గర విద్య నేర్చుకున్నాం మరి గురువుకు మనము దక్షిణ ఇవ్వాలి మరి ఏమిద్దాము అని వీరంతా ఒక చోట కూర్చుండి మాట్లాడుకున్నారు అరే మనం యవ్వన దశలో ఉన్నాం మన గురువు వృద్ధాప్యం వచ్చింది ఆయన ఎక్కడికన్నా పోవాలి అంటే మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతున్నాడు ఆయనను చూస్తే బాధ అనిపిస్తుందిరా మరి మనము ఆయనకు తెలియకుండా ఒక మంచి బహుమతి కొనిద్దాము అని చెప్పి ఒక్కోడు అంటాడు అందులో ఇంకొకడు ఏమంటాడు అంటే అరే ఆయనకు తెలియకుండా మన గురువు గారికి తెలియకుండా ఒక మంచిది గుర్రాన్ని కొనిద్దాంరా అని చెప్పి చెప్పి ఇంకొకతను అంటాడనమాట అయితే వీళ్ళంతా ఒక చోట కూర్చున్నారు కూర్చుండి గుర్రాన్ని కొందాము ఆ ఆ గుర్రం కూడా గొడ్డు గుర్రమై ఉండాలి గొడ్డు గుర్రం అయితే బాగుంటుంది అని చెప్పి చెప్పి వాళ్ళు అనుకున్నారు అయితే దానికి డబ్బులు కావాలి కదా అని అనుకొని తల ఒక పది రూపాయలు జమ చేసుకున్నారన్నమాట అంటే తల ఒక పది రూపాయలు జమ చేసుకుంటే అవి వంద రూపాయలు అయినాయి అవి వంద రూపాయలు అన్ని చిల్లర పైసలే ఆ చిల్లర పైసలను ఒక పంచెలో కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత వీళ్ళు ప్రయాణం చేద్దామని అంటే మళ్ళీ మధ్యలో ఆకలి అవుతాయి కదా మరి ఎట్లా అని చెప్పి చెప్పి వాళ్ళు సర్ది అన్నం కూడా మంచికొక ఒక డబ్బాల సర్ది అన్నం కూడా కట్టుకున్నారు కట్టుకున్నారు అన్నం కట్టుకున్నారు ఈ పంచలో పైసలు కట్టుకున్నారు కట్టుకొని గుర్రాని కోసము బ్ర మన అబ్బాయిలు తేడుతున్నారనమాట భయలు తీరంగా తీరంగా తు తిరగంగా తిరగంగా ఈ గుర్రం జాడ దొరకలేదు అయితే దొరకపోయేసరికి అలసిపోయిండు ఎండ కొడుతున్నది ఆకలి అవుతున్నది అయితే ఎడారి ప్రాంతం అయితే అక్కడ ఎడారి ప్రాంతంలో ఒక అతను ఒంటెల కాపరి వంటలు మేపుతున్నాడు అన్నమాట ఆ వంటల మేపేటైన దగ్గరికి వీళ్ళు వేయిండు పోయి ఇక్కడ ఎక్కడైనా గుర్రాలు అమ్మే వాళ్ళు ఉన్నారా మాకు ఒక గుర్రం కావాలి అని చెప్పి వీళ్ళు అడుగుతారు ఆయనను అయితే రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రాల సంత ఉన్నది ఆ సంతలో మీకు ఇష్టమైన గుర్రంను కొనుక్కోవచ్చు అని చెప్పి ఆ వంటల కాపరి చెప్తాడు చెప్పిన తర్వాత వీళ్ళు ఒక మాట అంటారు మరి మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ అంటే నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాము మరి మాకు ఆకలి అవుతున్నది ఎండ కొడుతున్నది ఇక్కడ ఎక్కడ కూడా నీడలేదు మరి మీ వంటెల కింద మేము కూర్చుండి మా సద్దన్నం తీసుకొచ్చుకున్నది మేము భోజనం చేస్తాము అని అంటాడు అంటే వీళ్ళు వీళ్ళు అంటే ఆయన ఏమంటారు అరే చేసుకోండి దానిలో ఏమున్నది అని చెప్పి చెప్పి అంటాడు ఏది ఈ ఒంటెల కాపరి చేసుకోమని అంటాడు అయితే ఈ ఒంటెల కాపరి అవి ఒంటెలకు శిక్షణ ఇచ్చిందన్నమాట నీచోమ్మంటే నీచుంటాయి కూర్చోమంటే కూర్చుంటాయి అయితే ఈ పది వంటలు నిలుచున్నాయి ఆ పది వంటల కింద వీళ్ళు ఈ శిష్యులు మంచిగా భోజనం వేసిన్లు విశ్రాంతిని కూడా తీసుకున్నారు ఒక అరగంట సేపు తీసుకొని బయలుదేరుదాం అనేసరికి ఈ వంటల కాపరి ఆపుతున్నాడు అన్నమాట ఎందుకు ఆపుతున్నాడు అంటే మీరు ఇప్పటిదాకా ఉన్నారు మా వంటల కింద మరి ఒక్కొక్క వంటకు పది పైసల చొప్పున రూపాయి మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పి అంటాడు అంటే వీళ్ళు ఏమంటారంటే అరే ఈ నీడకు పైసలు తీసుకుంటావా నువ్వు నీడ కోసం పైసలు తీసుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పి ఇంకొకడు అంటాడు అండ్లా అరే మేము ఇవ్వము అని ఇంకొకడు అంటే ఆయన ఏమంటాడు మీకు నా మీరు విశ్రాంతి తీసుకున్నారు అన్నం తిన్నారు మీరు పైసలు ఇవ్వాలి అని చెప్పి చెప్పి ఈ మన వంటల కాపరి అంటాడు అంటే సరే పోన్లే ఇద్దాంలే అని చెప్పి చెప్పి అయితే మీకు ఇస్తున్నాం కానీ మా గురువు గారి గుర్రానికి పైసలు కమ్మి పడతాయి అని చెప్పి అంటారు అయినా కానీ వాడు వినడు లేదు నా పైసలు నాకు కావాలి మీ గురువు గారికి నాకేం సంబంధం నా పైసలు నాకు ఇంట్లో నాన్న తర్వాత సరే పోనని చెప్పి రూపాయి వాళ్ళు బాధ రూపాయి ఇస్తారు ఇచ్చిన తర్వాత వీళ్ళకు తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి అయితే ఎట్లా మరి ఒక రూపాయి ఎట్లా ఏం పై అని అనుకొని అందులోనే వాళ్ళు ఏం చేసి అంటే మా పంచలో ఉన్న పైసలు నువ్వు ఎప్పుడైనా విన్నావా శబ్దము అని అంటారు అంటే అరే పంచెల పైసల శబ్దం నేను ఎప్పుడు వినలేదు మరి మీరు ఒకసారి ఊపిల్ని నేను వింటా అవి ఎట్లుంటే శబ్దము అని చెప్పి చెప్పి వీడు అన్నాడు అంటే ఊపుతాము ఆ శబ్దాన్ని విను అని చెప్పి చెప్పి వీళ్ళు ఆ పైసలను శబ్దం చేస్తారన్నమాట చేసిన తర్వాత ఆ శబ్దాన్ని ఈయన వింటాడు ఇంటి చాలా బాగున్నది అరే సప్పుడు చేసిండు అని చెప్పి చెప్పి ఈ వంటల కాపరే అంటాడు అన్న తర్వాత మరి ఇప్పుడు శబ్దం విన్నావు కదా శబ్దం విన్నదానికి మాకు పైసలు ఇవ్వాలి నువ్వు అని అంటారు అంటే అగో దానికి నేను ఎందుకు ఇస్తా అంటే అగో మరి నీ నీడకు నేను పైసలు ఇచ్చినాము నీ శబ్దానికి మాకు ఇవ్వవా అంటే ఎంత ఇవ్వాలి చెప్పు అని అంటారు అంటే రెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటారు అన్నాక వాడు రెండు రూపాయలు ఇస్తాడు ఎందుకంటే వీళ్ళు పది మంది ఉన్నాడు వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి సరే పోనని చెప్పి ఆ రెండు రూపాయలు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ రెండు రూపాయలు ఇందులో కలిపి మంచిగా పోయి ఒక గుర్రాన్ని కొనుక్కొని గురువు గారికి బహుమతి ఇస్తారన్నమాట అంటే మనిషి మానవత్వంతో చేయాలి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడాలి అట్లనే ఇప్పుడు మన ఈ కొన్ని కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క తీరుగా గాలిపోయే కంపను అన్నట్టుగా రెండోది ఏంటంటే అద్దెకిచ్చి రెండోది ఏంటంటే మూడోది ఏంటంటే దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగులో పెట్టుకున్నట్టు అని మన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అంటారన్నమాట ఇప్పుడు మనం సామెతల్లోకి వెళుదాం ఇది సామెత యొక్క వివరణ చెప్పిన తినగలిగినమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుందట తినగలిగినమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది నీ సోకే సోరాకు నీ ముఖమే బీరాకు నా వద్ద చూడబోకు నా కసలే చీరాకు సోకే సోరాకు నీ ముఖమే బీ బీరాకు నా వంక చూడబోకు నా కసలే చీరాకు పోలేరమ్మకు పోయేదేమి లేదు పోతురాజుకు వచ్చేదేం లేదు చంక నెత్తుకుంటే ముద్దు నెత్తి నెత్తుకుంటే నెత్తి నెత్తినెత్తుకుంటే నడమంత్రం నెత్తుకుంటే ముద్దు నెత్తి నెత్తి నెత్తుకుంటే నడమంత్రం సుఖము మరిగినమ్మ మొగన్ని అమ్ముకొని తినదట ఎడమ చేత్తో పనిచేసేవాడిని చిన్న చెవుల వాడిని నమ్మకూడదు అన్నట్టు వినాయకుణ్ణి చేసిస్తావా కుమ్మరి అంటే వాడి అబ్బను చేసిస్తా అని లింగమును చేసి చేతిలో పెట్టిండట వినాయకుణ్ణి చేసిస్తావా కుమ్మరి అంటే వాడి అబ్బను చేసిస్తా అని లింగమును తయారు చేసి ఇచ్చిండట మామతో మంచమల్లి తాతతో తడక కట్టడానికి వెళ్ళిందట లంజ సిగ్గుపడిన ఇల్లాలు సిగ్గు విడిచిన చెడుతారు చెతారు సిగ్గు విడిచిన ఇల్లాలు సిగ్గు పడకపోయినా చెడుతారు అన్నట్టు వేగి వేగని పెసరపప్పు వెనుకచ్చిన పెన్లాము రుచి ఒకటే తల్లిని తిట్టకురా నీ అమ్మ నాయాలా అన్నాడట పట్నము పోయి పుట్నప్ గింజ తెచ్చిందట మా బర్రె చస్తే చచ్చింది కానీ మా పెదనైన బర్రె పాలు ఇవ్వకుండా చాలు అన్నాడట బోయవానికి అన్నము పెట్టరాదు మునగ చెట్టుకు నీళ్లు పోయరాదు వైరాగ్యం కోసం పురాణము వింటే పచ్చి శృంగారము వంట పట్టిందట పనిలేని మాచకమ్మ పిల్లి పాలు పితికిందట పని లేని మాచకమ్మ పిల్లి పాలు పితికిందట శంకిని జాతి పాతివత్యము అందరికీ తెలుసు అన్నట్టు భార్య చేతి పంచభక్ష పరమాన్నము కంటే తల్లి చేతి తవిటి తవిటి రొట్టెలు మేలు భార్య చేతి పంచభక్ష పరమాన్నము కంటే తల్లి చేతి తవిటి రొట్టె మేలు తగ్దినం పేరంటాల్లో తెల్లవారి అన్నం తింటే ముసలిమొగుడు వస్తాడంట కాశీలో బెండను వదిలిండు కానీ ముండను వదలలేడు అత్తను ఏడిపించిన కోడలు అత్త అయిన తర్వాత తెలుస్తుంది నీ తల మీద తేలు ఉన్నది అంటే నీ చేత్తోనే కాస్త తీసివేయు అన్నాడట నీ తల మీద తేలు ఉన్నది అంటే నీ చేత్తోనే కాస్త తీసివేయు అన్నాడట విరచుకొని విరచుకొని వియ్యపురాలు ఇంటికి పోతే అలా నలుగు పెట్టిందట విరచుకొని విరచ్చుకొని వియ్యపురాలింటికి పోతే పలుగురాళ్ళతోని నలుగు పెట్టిందట తాను దొంగై ఇంటిని అనుమానించినట్లు విధవకు మొక్కితే నా వలనే వెయ్యి ఏళ్ళు బ్రతకమన్నదట రెండోసారి దండం పెడితే నా మొగుడు మాదిరిగానే బ్రతకమన్నదట విధవకు మొక్కితే నా వలనే వెయ్యేన్లు బ్రతకమన్నదట రెండోసారి దండం పెడితే నా మొగుడి మాదిరిగానే బ్రతకమన్నదట నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది నేను ఊపిన దానికి తంబుర పెట్టిపో అన్నాడట తల్లి కాదన్నా భార్య కాదన్నా జీవితమే వ్యర్థం పొట్లకాయకు గుండు కడితే కుక్క తోకకు గుండు కడితే పలమేమి అన్నట్టు తనను పొడిచిన గుడి గోవునైనా పొడిస్తే పాపము లేదు బండెడు ధనమిచ్చిన బామ్మర్ది లేని చుట్టరికము పనికిరాదు బండెడు ధనమిచ్చినా బామ్మర్ది లేని చుట్టరికము పనికిరాదు మాటలు మా ఇంట్లో అన్నము మీ ఇంట్లో తిట్టే నోరు తినే నోరు తిట్టే నోరు తినే నోరు తిరిగే కాలు ఊరక ఉండవు వేగి వేగనమ్మ వేకువజామున ముట్టయితే తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట వేగి వేగనమ్మ వేకువజామున ముట్టయితే తెలివిగలమ్మ తెల్లవారుజామున ముట్టయిందట శంకిని జాతి బుద్ధులు జాతికి వస్తాయా అన్నట్టు రేపటి కంటే ఈనాటి కాకిమేలు అన్నట్టు కొల్లేటి కోత కూలి దండుగా లంజ కొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్టు ప్రేమన మాట వెర్రి మాట కాదురా తొర్రి బావా అన్నదట రొట్టె లేదు కానీ నెయ్యి ఉంటే అద్దుకు తిందును అన్నాడట తప్పు చేసినవాడు ముఖము అప్పు చేసినవాడి ముఖము చెల్లనేరదు కొడుక్కు పెళ్ళి అవుతున్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు కొడుక్కు పెళ్ళవుతున్న సంతోషమే కానీ కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు బొట్టు పెట్టి పెండ్లికి పిలిస్తే బొట్టు పెట్టి భోజనానికి పిలిస్తే వెళ్ళక పట్టుకొని పులుసుకు వెళ్ళిందట బొట్టు పెట్టి భోజనానికి పిలిస్తే వెళ్ళక పట్టుకొని పులుసుకు వెళ్ళిందట పనసకాయ దొరికినప్పుడే తద్దినంపెట్టమన్నట్లు అడ్డబొట్టోడు నిలుబొట్టోడు తగువులాడి సత్రం తగులో పెట్టింది పొరుగుది పొరుగు పొరుగుది అట్లు పోస్తే ఇంటిది పోలెలు పోసిందట పొరుగుది అట్లు పోస్తే ఇంటిది పోలెలు పోస్తుంది భోజనానికి వద్దు అంటే పట్టు చీర కట్టుకొని వస్తా అన్నదట కాయ కొడలి నీ చేతిలో పెడుతున్నా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నదట కాయ కొడవలి నీ చేతిలో పెడుతున్నా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నదట అక్కర ఉన్నంతసేపు ఆదినారాయణ అక్కర తీరినాక అగ్గుని నారాయణ ఊరికి ఉపకారంగా ఊరికి ఉపకారంగా ఆలికి కొత్త కోక కొనిపెడతా ఇంటికొక రూపాయి ఇవ్వండి అన్నాడట ఊరికి ఉపకారంగా ఆలికి కొత్త కోక కొనిపెడతా ఇంటికొక రూపాయి ఇవ్వండి అన్నాడట అయితే ఇవి తెలుగు సామెతలు ఇది రెండవ విభాగం మరిన్ని సామెతలతో మళ్ళీ మనము కలుద్దాము మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ